ప్రస్తుత వైకాపా ప్రభుత్వ 100 రోజుల పాలనపై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత మణిక్రాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యం వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారో చూపుతున్నామని ఆయన అన్నారు. ఇదే క్రమంలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిధుల నివేదికను మీడియాకు చూపించారు. గడిచిన ఈ 3 నెలల్లో ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారు తమ కార్యాలయాలకు వచ్చి వారి గోడు వెళ్లబోసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని సూచించారు. ఇసుక విధానంపై సరైన నిర్ణయం తీసుకుని భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వారు కోరారు. మీది ఎంత పర్ఫార్మెన్స్ నాది ఎంత అదేవిధంగా మీకు అందరికి తెలుసు, ఈరోజు పొద్దున మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పాలన మీద ఒక నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక ఏంటంటే ఏదో మనము ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు, అంటే ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం పాలన ఈ 100 రోజుల్లో ఎలాగుంది అని చెప్పి, అంటే ప్రజలకి ఎంత ఎఫెక్ట్ అయిందని కానివ్వండి, అంటే రాష్ట్రానికి ఎంత ఎఫెక్ట్ అయిందనే దాని మీద ఈ నివేదిక చేశారు. అంటే ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనే దాని మీద కూడా ఈ నివేదికలో ఉంది. అంటే ఎంతోమంది వచ్చి మన పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి అంశాలన్నీ తీసుకొని మనం ఈ నివేదికలో పెట్టున్నాము. దీంట్లో 9 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా అంశంలో ఏంటంటే మనకి ఇసుక విధానం మీద చాలామంది ఇబ్బంది పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా. అంటే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగినాయని చెప్పి కానివ్వండి, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని కానివ్వండి, చాలా కరప్షన్ ఉందని చెప్పి దాన్ని నిర్మూలించడానికి ఆపడానికి కొత్త విధానం పాలసీ తీసుకొని వస్తానని దాదాపు 2 నెలలు తీసుకున్నారు. ఈ 2 నెలల్లో ఏమైందంటే ఇసుక ఆగిపోవటం వల్ల భవన నిర్మాణ కార్మికులు అందరూ రోడ్ల మీద పడ్డారు. అంటే మన రాష్ట్ర అభివృద్ధి గురించి, అంటే ఈ 100 రోజుల్లో మనం చూస్తే వైసీపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల, అంటే వాళ్ళ అవగాహన లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల మన రాష్ట్రం చాలా వెనక్కి పడిపోయింది అన్నమాట. అంటే ఇది మనం చెప్పింది కాదు, నేషనల్ మీడియాలో కానివ్వండి, ఇంటర్నేషనల్ మీడియాలో కానివ్వండి ఎన్నో వార్తలు వచ్చినాయి. అంటే అన్ని రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి చాలా ప్రాజెక్టులు పీపీ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేస్తారు, అదేవిధంగా పోలవరం క్యాన్సిల్ చేస్తారు. ఇలా క్యాన్సిల్ చేయడం వల్ల ఆల్రెడీ పెట్టుబడిదారులందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు కూడా ఎవరు